సో మనం ఈరోజు ఏంటంటే సిపియూ గురించి చూద్దాం ఆల్రెడీ మనకి సిపియూ గురించి చాలా తెలిసిందే సో సిపియూ అంటే ఏంటి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సో దీన్ని మనం బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అని కూడా అంటాం మనం ఆల్రెడీ చాలాసార్లు చూసే ఉంటాం సిపియూ ఇస్ కాల్ బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ అని చిన్నప్పటి నుంచి నే నేర్చుకుంటూనే ఉన్నాం సో అసలు సిపియూ ఏం చేస్తుందంటే సిపియూ కెన్ పెర్ఫామ్ డేటా ప్రాసెసింగ్ సిపియూ ఏం చేస్తుంది సిపియూ క్యాన్ పెర్ఫార్మ్ డేటా ప్రాసెసింగ్ ఎవరికి ఫర్ ఇన్పుట్కి అవుట్పుట్ డివైజెస్కి అండ్ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది ఏం టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈదర్ సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కాంప్లెక్స్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి కంప్యూటర్కి ఏ ఇన్స్ట్రక్షన్ అయినా సరే సిపియూ అనేది ఎగ్జిక్యూట్ చేయగలదు సో మీరు ఏం చేస్తున్నా మీరు కంప్యూటర్లో ఒక కీ ప్రెస్ చేసినా మీరు ఏదన్నా అప్లికేషన్ ఓపెన్ చేసిన ఏది ఓపెన్ చేసినా మన కంప్యూటర్ మీద కనిపిస్తుంది అంటే గనక ఇట్ ఈస్ ప్రాసెస్డ్ వైఆర్ సిపియూ సో సిపియు దానికి హోల్ రెస్పాన్సిబిలిటీ మీరు ఒక గేమ్ ఓపెన్ చేసిన సో ఏది ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా సరే దానికి హోల్ రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా సిపిఏ సో దేనికి ఏదైనా డేటాను స్టోర్ చేయడానికి లేకపోతే మన డేటాను ప్రాసెస్ చేయడానికి ఏదైనా సరే ఎక్కడైనా సరే సిపియూ ఇస్ కాల్డ్ బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ ఆర్ హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ అందుకే సిపియని బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ హార్ట్ ఆఫ్ ది కంప్యూటర్ అంటారు ఎందుకంటే ఎవ్రీ ఆల్మోస్ట్ మనం చేసే ప్రతి కంప్యూటర్ ఆపరేషన్ కూడా వైఎస్ సిపియూ ద్వారానే జరుగుతుంది సో దాంతోపాటు ఇంకేం చేస్తుంది అంటే ఆపరేషన్స్ అనే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయనుకోండి సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకోండి దాని రెస్పాన్సిబిలిటీ కూడా సిపియూఏ సో ఏదైనా సరే సిపియూ దానికి మొత్తం రెస్పాన్సిబిలిటీ అనమాట సో మనకి ఏంటి అసలు సిపియూలో ఏంటి మనకి ద మెయిన్ మనకు అసలు ఒక కంప్యూటర్ బ్లాక్ డయాగ్రామ్ చూస్తే కనుక దానికి ఏమేమి ఉంటాయో ఒకటి ఇన్పుట్ యూనిట్ అవుట్పుట్ యూనిట్ సిపియూ మెమరీ యూనిట్ సో మనకి అవన్నీ తెలుసుకోని అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సిపియూ గురించి చూద్దాం సో సిపియూ అంటే చెప్పాను సిపియూ ఇస్ కాల్ బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్ సో నెక్స్ట్ ఇట్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద కంప్యూటర్ దట్ పెర్ఫార్మ్స్ ద బల్క్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్ ఆపరేషన్స్ సో బల్క్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్ ఆపరేషన్స్ సో సిపిఓ అనేది బల్క్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్ బల్క్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పెర్ సెకండ్ చేయగలదు ఎందుకంటే పెర్ సెక్ లేటెస్ట్ ప్రాసెసర్స్ అంటే ఏంటి ఐ సెవెన్ ఐ ఫైవ్ అన్నీ ఉన్నాయి కదా సో ఒక ఐ సెవెన్ ప్రాసెసర్లో అరౌండ్ వన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి అరౌండ్ వన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ప్రాసెసర్స్ సో ఏం చేస్తాయి ఇన్ని ప్రాసెస్ ఇన్ని ట్రాన్సిస్టర్స్ ఉంటాయి కనుక మన ఇన్స్ట్రక్షన్స్ని పెర్ సెకండ్ చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలదు సో మన సిపియూ అంటే మన సీపీ అంటే మనం వాడే సిపియు ఐ సెవెన్ అనుకోండి ఇట్ కెన్ పెర్ఫామ్ నియర్లీ వన్ మిలియన్ అబోవ్ ఇన్స్ట్రక్షన్స్ పెర్ సెకండ్ సో అది మినిమం ఐ త్రీ తీసుకున్నా సరే ఇట్ కెన్ పెర్ఫామ్ వన్ మిలియన్ ఆపరేషన్స్ అబోవ్ సో మనకి సీపీ ఇస్ మేడప్ ఆఫ్ త్రీ మేజర్ పార్ట్స్ సో అంతా పక్కన పెట్టేస్తే కనుక సిపియూ అనేది త్రీ మేజర్ పార్ట్స్కి డివైడ్ అయింది ఒకటి ఏంటంటే కంట్రోల్ యూనిట్ సీయూ సో ఇంకొకటి ఏంటంటే రిజిస్టర్ సెట్ రిజిస్టర్స్ చెప్పాను కదా రిజిస్టర్స్ అంటే ఏం చేస్తాయో ఇంకొకటి ఏఎల్యూ సో ఏఎల్్యూ అంటే అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్స్ అన్ని పెర్ఫామ్ చేస్తుంది సో దానికి ఏ వాడతాం సో అసలు రిజిస్టర్ సెట్ అంటే దేనికి వాడతాం రిజిస్టర్ సెట్ అనేది ఇంటర్మీడియట్ రిజల్ట్స్ స్టోర్ చేయడానికి రిజిస్టర్ సెట్ అనేది వాడతాం దేనికి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ సో మనకి ఇప్పుడు అసలు రిజిస్టర్ అంటే ఏంటి రిజిస్టర్ మెమరీ ఈజ్ ద ఫాస్టెస్ట్ మెమరీ ఇన్ ద కంప్యూటర్ అది తెలుసు దేనికి వాడతాం ఇట్ కెన్ ఇట్ కెన్ బి యూజ్డ్ టు పెర్ఫార్మ్ ఇంటర్మీడియట్ ఆపరేషన్స్ అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ టు పెర్ఫామ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ సో ఏదన్నా మనకి అప్పటికప్పుడు ఆపరేషన్స్ అనేవి జరగాలి అనుకుంటే కనుక రిజిస్టర్స్ ద్వారా చేస్తాం సో సియూ ఏం చేస్తుంది కంట్రోల్ యూనిట్ సూపర్వైజర్స్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా ఏం చేస్తుంది ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ కోఆర్డినేటర్ ఆర్ సూపర్వైజర్ సో మీరు ఏదన్నా ఫంక్షన్ చేసుకుంటున్నారనుకోండి సూపర్వైజర్ పెట్టుకున్నారనుకోండి ఏం చేస్తారో ఆ సూపర్వైజర్ అంతా కంట్రోల్ చేస్తాడు ఏ టైంలో ఏం జరగాలి అంతా సో కంట్రోల్ యూనిట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఇట్ సూపర్వైజెస్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ డేటా ట్రాన్స్ఫర్ జరుగుతుంది కదా అది అంతా కూడా ఈ కంట్రోల్ యూనిట్ ఎలా ట్రాన్స్ఫర్ జరగాలి ఇన్పుట్ యూనిట్కి అవుట్పుట్ యూనిట్కి సో నెక్స్ట్ ఏఎల్యూ తోటి ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి సో ఈ ఆపరేషన్స్ అన్ని ఒక సీక్వెన్స్లో పెర్ఫామ్ చేయాలి కదా సో దానికి రెస్పాన్సిబిలిటీ అంతా ఎవరంటే కంట్రోల్ యూనిట్ ఎలా కంట్రోల్ చేస్తుందో మనకి ఆల్రెడీ ప్రీవియస్గా విత్ ది హెల్ప్ ఆఫ్ కంట్రోల్ సిగ్నల్స్ అని నేర్చుకున్నాం సో కంట్రోల్ సిగ్నల్స్ తోటి ఈ ఆపరేషన్స్ అన్ని పెర్ఫామ్ చేస్తుంది అని నేర్చుకున్నాం సో నేర్చుకున్నాం కదా అర్థమైంది కదా సో సిపియూస్ డివైడ్ డివైడెడ్ ఇన్ టు త్రీ మేజర్ పార్ట్స్ ఫస్ట్ వన్ సియు ఏల్యు రిజిస్టర్ సెట్ సో అసలు సిపియూ ఏం చేస్తుందంటే ఇట్ కెన్ పెర్ఫార్మ్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ సో మెయిన్ సిపియూ మనకి ఇప్పటిదాకా నేర్చుకున్నది ఏంటంటే ఇట్ కెన్ పెర్ఫార్మ్ అర్థమెటిక్ అండ్ లాజికల్ అండ్ షిఫ్ట్ ఆపరేషన్స్ ఆల్సో అర్థమెటిక్ లాజికల్ అండ్ షిఫ్ట్ ఆపరేషన్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తుంది సో వీటికి డేటా ఎక్కడ నుంచి వస్తుంది అంటే కనుక మెమరీ యూనిట్ నుంచి వస్తుంది సో ఎక్కడ నుంచి వస్తుంది వీటికి డేటా సిపియూకి మెమరీ యూనిట్ నుంచి వస్తుంది సో మెమరీ యూనిట్ అంటే ఏంటి మనకు ఆల్రెడీ ప్రీవియస్గా చూసాం మెమరీ యూనిట్ ఈస్ ఎగైన్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ ఒకటి ప్రైమరీ మెమరీ ఇంకొకటి సెకండరీ మెమరీ సో సెకండరీ మెమరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్టోరేజ్ స్టోరేజ్ అంటే ఇది పర్మనెంట్ మెమరీ పర్క్ కోసం వాటి కోసం సెకండరీ మెమరీ అనేది వాడతాం సో ప్రైమరీ మెమరీ మెమరీ అంటాం ప్రైమరీ మెమరీకి ఎగ్జాంపుల్స్ ఏంటి ర్యామ్ రోమ్ సో ర్యామ్ అంటే మనకు తెలుసు కదా మనకి ఏమి ఓపెన్ చేసినా సరే ఇప్పుడు మీరు జూమ్ ఓపెన్ చేసిన ఒక గేమ్ ఓపెన్ చేసిన అన్ని కూడా ర్యామ్ లో ఓపెన్ అయ్యి ర్యామ్ నుంచి మనం కి అనేది జనరేట్ అవుతుంది సో వెన్ ఎవర్ ద ఇన్స్ట్రక్షన్ ఈస్ ప్రాసెస్డ్ బై సిపియు ఎప్పుడైతే ఒక ఇన్స్ట్రక్షన్ సిపియూ ప్రాసెస్ చేసిందో ర్యామ్ అనేది పంపుతుంది ఎక్కడికి కి మెయిన్ మెమరీ నుంచి ర్యామ్కి వస్తుంది ర్యామ్ నుంచి సిపియూకి వెళ్తుంది సో ఇది అయిన తర్వాత దాని ఫైనల్ రిజల్ట్ని ఒక ఏదైనా అవుట్పుట్ డివైస్ అనేది సెండ్ చేస్తుంది సో కమింగ్ టు మెమరీ యూనిట్ అంటే ఏంటో తెలిసింది ఏఎల్యూ అంటే ఏంటో తెలిసింది సో రిజిస్టర్ సెట్ అంటే ఏంటో తెలిసింది సో మనకి అన్ని ఆపరేషన్స్ అనేవి ఎలా పెర్ఫామ్ చేస్తుంది సో అన్నీ కూడా ఒక ప్రీ డిఫైన్డ్ అల్గారిథమ్స్ అనేవి ఎక్కడ స్టోర్ అవుతాయి ఈ సిపియూలో స్టోర్ అవుతాయి మనం ఆల్రెడీ కొన్ని ఆల్గారిథమ్స్ చూసాం కదా ఏం అల్గారిథమ్స్ ఎడిషనల్ అల్గారిథమ్స్ అని డివిజన్ అల్గారిథమ్స్ అని అల్గారిథమ్స్ అన్ని స్టోర్ అయి ఉంటాయి సో ఆ స్టోర్ అయి ఉన్న దాని మీద ఈ ఎన్ని పెర్ఫామ్ అవుతాయి సో ఎలా స్టోర్ అవుతాయి ఒక ప్రోగ్రామ్ లో స్టోర్ అవుతాయి సో మనకు తెలుసు ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ సో ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి సిపియు అనేది పెర్ఫామ్ చేస్తుంది సో ఈ ప్రోగ్రామ్ అనేది ఎవరు రాస్తారో మనమే రాస్తాం సో ఏ ఆపరేషన్ సిపియూ ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి అనే కూడా మనమే రాసి ఒక చోట్ని స్టోర్ చేస్తాం సో మెమరీ యూనిట్లో ఒక షాట్ని ఎక్కడో చాట్ని స్టోర్ చేస్తాం సో ఆ స్టోర్ చేసిన దాన్ని ఇది వన్ బై వన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట సో నెక్స్ట్ ఏల్యూ ఏల్యూ కెన్ బి చెప్పాను కదా ఏల్యూ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ యూనిట్స్ మెయిన్గా అర్థమెటిక్ యూనిట్ అండ్ లాజిక్ యూనిట్ అంటాం సో షిఫ్ట్ యూనిట్ కూడా మనం షిఫ్ట్ ఆపరేషన్స్ చేస్తే కనుక దాన్ని షిఫ్ట్ ఆపరేషన్స్ అంటాం సో ఏంటంటే ఇట్ ఇదే ఏల్యూ అనేది కాంప్లెక్స్ డిజిటల్ సర్క్యూట్ అనమాట సో ఏంటంటే రిజిస్టర్స్ ఉంటాయి దీంట్లో రిజిస్టర్స్ మీద ఆపరేషన్స్ అన్నీ కూడా ఏల్యూ అనేది పెర్ఫామ్ చేస్తుంది రిజిస్టర్స్లో ఏమి ఉంటే సమ్ డేటాను స్టోర్ చేయడం కానీ లేకపోతే కనుక సమ్ ఇన్స్ట్రక్షన్స్ స్టోర్ చేస్తాయి అడ్రస్ని స్టోర్ చేస్తాయి సో అలా చాలా టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేస్తాయి కదా ఉంటాయి కదా సో ఆపరేషన్స్ అన్నీ కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ ఏల్యూ ఏల్యూ హెల్ప్ తీసుకుని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట సో అర్థమైంది కదా సీపీ అంటే ఏంటో జస్ట్ ఇన్ మనకు ఆల్రెడీ ప్రీవియస్గా డెప్త్గా తెలుసు కానీ జస్ట్ సిపియూ ఏం చేస్తుంది అనేవి ఇన్ జనరల్గా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ యూనిట్స్ మెయిన్ సీయూ రిజిస్టర్ సెట్ టు యూ కంట్రోల్ యూనిట్ అంటే కనుక ఇట్ కంట్రోల్స్ ఆర్ ఇట్ యాక్సెస్ సూపర్వైజర్స్ వెన్ డేటా ఇస్ ట్రాన్స్ఫర్ ఇన్ ఆర్ ఇట్ కోఆర్డినేట్స్ ద డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఎలాగా వయ కంట్రోల్ సిగ్నల్స్ సో కంట్రోల్ సిగ్నల్స్ అన్ని ఎలా జనరేట్ అవుతాయి అవన్నీ చూసాం కదా సో నెక్స్ట్ ఏఎల్యూ అంటే ఏంటో చూసాం సో ఈ కంట్రో ఈ కంట్రోల్ యూనిట్ మొత్తానికి డేటా అనేది ఎక్కడి నుంచి వస్తుంది వయ మెమరీ యూనిట్ సో మెమరీ యూనిట్లో ఎన్ని టైప్స్ అన్ని చూసాం కదా సో ఒక ఐడియా అయితే వచ్చింది కదా మనం ఆల్రెడీ నేర్చుకున్నది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ టైప్ నేర్చుకున్నది దీంట్లో అంతే